తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి మీరు అయితే ఇస్తాను అధ్యక్ష తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెన్షన్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అధ్యక్ష ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉందంటే మీ ఊర్లో ఎవరైనా చనిపోతే చెప్పండి దాని ప్లేస్ లో మేము పెన్షన్ ఇస్తామని చెప్పేసి దౌర్భాగ్య పరిస్థితి ఆ తెలుగుదేశం ప్రభుత్వం సిగ్గుచేడు అధ్యక్ష ఇంకా ఇంకా ఎన్టీ రామారావు గారి పేరు ఎన్ని కూడా ఇంకా తలుస్తాం ఇంకా అంతకంటే సిగ్గుచేడు అధ్యక్ష ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 9 సంవత్సరాల్లో ఉమ్మడి రాష్ట్రంలో 18 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక వాటిని 67 లక్షలకి పెంచారు అధ్యక్ష అది గుర్తుపెట్టుకోకుండా మేమేదో చేశామని చెప్పి చెప్పుకున్నారు అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారు అన్నదాంట్లో తప్పే ఉంది అధ్యక్ష ముఖ్యమంత్రి గారు తప్పే ఉంది అధ్యక్ష 4 నెలల వరకు మీరు ఇచ్చింది 1000 రూపాయలు కదా పెన్షన్ మీకు ఎప్పుడు కూడా పెంచాలని ఆలోచన వచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల క్రితం మేము పేరు నేను చెప్పాము అధ్యక్ష మా పార్టీ అధికారులకు రాగానే 2000 ఇస్తామని చెప్పేసి కనీసం అప్పుడు ఆయనకి బుద్ధి వచ్చినా కూడా మేము అప్రిషియేట్ చేసేవాళ్ళం కానీ అది కూడా వదిలేసి కరెక్ట్ గా ఎన్నికల ముందు వేయించారు అధ్యక్ష మీ ద్వారా నేను మంత్రి గారు అంటే ఎంత ఘోరం అంటే అధ్యక్ష జన్మభూమి కమిటీని పెట్టి అర్హత ఉన్న వాళ్ళకి కూడా పెన్షన్లు తీసేశారు అధ్యక్ష వాళ్ళకి ఏమైనా సిద్ధంగా ఉంటే నేను తీసుకెళ్లి ఆ గ్రామంలో వాళ్ళందరినీ కూడా చూపిస్తాను అధ్యక్ష నేను ఎండిఓ దగ్గరికి వెళ్తే ఎండిఓ దగ్గరికి వెళ్తే లేదండి జన్మభూమి కమిటీ అది జీవో అట్లా ఇచ్చారండి ప్రభుత్వం జన్మభూమి కమిటీ సంతకం పెడితేనే మేము పెన్షన్ ఇస్తామండి వాళ్ళు చేయాల్సిందేండి అన్నారు తర్వాత కలెక్టర్ జిల్లా కమిటీ ఉంది జిల్లా కమిటీకి వెళ్ళమన్నారు అధ్యక్ష కలెక్టర్ దగ్గరికి వెళ్తే కూడా మేమేం చేయలేం సార్ జన్మ అంటే అర్హత ఉన్న వాళ్ళని కూడా తొలగించిన ఘనత ఉన్న ప్రభుత్వం అధ్యక్ష నేను ఇప్పుడు కోరుకునేది ఏంటంటే అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారిని గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల అరాచకం మూలంగా అర్హత లేని వాళ్ళకి కోటీశ్వర్లకు కూడా పెన్షన్ ఇచ్చిన ఉన్నాయి అధ్యక్ష ఇన్సిడెంట్స్ లో వాటి మీద వెరిఫై చేసి అర్హత లేని వాళ్ళకి అర్హత ఉన్నది ఒక్కటి కూడా తొలగించుకోకుండా వాళ్ళకి ఏదైనా తీసే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉందా అని చెప్పేసి నేను కోరుతాను అధ్యక్ష మినిస్టర్ పంచాయతీరాజ్ అధ్యక్ష సమాధానంలోనే ఈ 5 లక్షల